నగరంలో మతకలోలాలు పెరిగిపోతున్నాయి. Hi everybody, good morning. ఏంటి ఆవలిస్తున్నావు? రాత్రి నిద్ర లేదా? మా ఆయన మందే లేదు, నిద్ర ఎక్కువైంది. మీ ఆయనకి మందేమని నేను చెప్తాలే? పొర సచ్చినోడ. ఏంటో అలా చూస్తున్నారు? నిన్న ఇంకో ఆయనతో కనిపించావు. ఆయన మా ఇంట ఆయన. మరి వీడు? అద్దెకుండే ఆయన. ఈ సీన్ గడి ఇంకా లేచాడో లేదు? వీడు ఇంకా పడుకునే ఉన్నాడరా. పదా లేపుదాం. రే సీను, 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 రే లేవరా, లే. అద్దున మీ యదో మొహాలు చూపిస్తారేంట్రా చిచ్చి. మావి యదో మొహాలా? మరి కాదా, పొద్దు పొద్దునే లేపితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి వచ్చాడు అనుకున్నాను. చిచి, ఇప్పుడున్న యూ ట్రెండ్ లో నన్ను బుక్ చేసుకోవడానికి ద గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశి వచ్చాడేమో అనుకున్నాను. ఒరే సీను, హీరో అవ్వాలంటే సిక్స్ ప్యాక్ కావాలరా? అక్కర్లేదు, ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా పర్వాలేదు. రే ఏడ్చోలే గానీ టైం 8 అవుతుంది. సో వాట్, ఇప్పుడు నిద్ర లేచి ఏం పీకాలి? జాబ్ కోసం ట్రై చేయాలి. రే బాలు, శివాజీ ఆఫ్టర్ ఆల్ 25,000 జీతం కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో పనిచేయడం నా వల్ల కాదు. రే ఒక్కసారి హీరో నవ్వనివ్వండిరా. కోట్లు కోట్లు వస్తాయిరా. కొట్టానంటే కోటు చిరుగుద్ది, లేచి టిఫిన్ చేయి. తెచ్చావా? లేదు, నువ్వు వండితే మేము తింటాం. మా కుక్కి చెప్పు. నువ్వే ఒక కుక్కవి, నీకు కుక్క వాడేవాడరా? మన వేణుగాడు వాడా. నీకంటే వేణుగాడు చాలా బెటర్రా. జాగింగ్కి బయటికి రాకపోయినా కనీసం ఇంట్లో అయినా యోగా చేస్తాడు. రే వేణు, రే వేణు, వస్తున్నా ఉండరా. ఎంతసేపు రా? రే వేణు, రే వేణు. వీడు యోగా తెగ చేసేస్తున్నట్టున్నాడరా. రే వేణు త్వరగా తీరా. ఇంతసేపు ఏంట్రా? నాకేం తెలుసు. సరే, నీ యోగా ఇంకా పూర్తి కాలేదా?
నీ వెచ్చరికే పోయిట్ వరే. చూడిత నీ వెచ్చరికే పోయిట్ వరే. అర్థమైంది. రే వేణు, నేను తలుపు తట్టిన 2 నిమిషాలు తర్వాత వచ్చి తలుపు తీసావు. పని మనిషి బాత్రూం నుంచి బయటకొచ్చి అరవంలో ఏదో చెప్పి మరీ వెళ్ళిపోయింది. చూడితేని వెచ్చరికే పోయిట్ వరే అంటే వేడి నీళ్లు పెట్టాను ఎల్లొస్తా అని. రాస్కెల్, నువ్వు రోజు ఇంట్లో చేసే యోగాసనాలు ఇవా? యా బాలు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టగా మానదని మా బాస్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సో సచ్చేదాకా లైఫ్ని ఎంజాయ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. తప్పు కదా? తప్ప. నేనేమీ దాన్ని బలవంతం చేయలేదే. సెల్వికి నేనంటే ఇష్టం. పొద్దున్నే నాకు కాసేపు కాలక్షేపం, టైంపాస్. వేణు, టైంపాస్ చేయకు, లైఫ్ ఫెయిల్ అవుద్ది. ఎంఎస్ నారాయణ మందు తాగడం మానేసిన, రఘుబాబు సినిమాల్లో రౌడీ వేషాలు వదిలేసిన, ఈ బిలాల్బాయి వడ్డీ వ్యాపారం ఆపేసిన, దేశం సర్వనాశనమైపోద్ది. చూడు భాయ్, చెప్పిన టైంకి డబ్బు తిరిగి ఇస్తే నీకెప్పుడు అవసరమైనా ఇస్తా, ఎంత కావాలన్నా ఇస్తా. డబ్బు ఇచ్చేటప్పుడు నేనెంత మంచివాణ్ణి, డబ్బు తిరిగి ఇవ్వకపోతే అంత చెడ్డవాణ్ణి. పిల్లలు బాయ్, నన్ను క్షమించు బాయ్, నన్ను క్షమించు బాయ్. అనుకున్న టైంకి డబ్బులు అందరాదు బాయ్, వచ్చే వారం కంపల్సరీ ఇస్తాను బాయ్. జీవితం అనే రంగస్థలం పైన పాత్రధారులమైన మనం ఆ పైవాడు నడిపించేటట్టు నడవాలి. నేను ప్రతిరోజు అలానే ప్రార్థిస్తాను. ఏమని తెలుసా? నా దగ్గర అప్పు తీసుకునే అవసరం ఎవరికీ రాకూడదని. ఒకవేళ అవసరం అట్లాంటిది వస్తే వాళ్ళకి సహాయం చేసే శక్తి నాకు ఇమ్మని, అలాగే నా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అలానే ప్రతిరోజు ప్రార్థిస్తాను. హజార్ కాబా, ఏక్ దిల్ బెహతరస్త్, 1000 మందిరాల కన్నా ఒక మంచి మనసు గొప్పది. నాకు మంచి మనసు ఉంది. 2 రోజులు గడువు ఇస్తున్నా, డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇస్తాను బాయ్. జాజా. నమస్తే బిలాల్ బాయ్. వాలేకుమ్ సలాం శివాజీ బాయ్, కైసాయ్. డబ్బు కావాలా? నో థ్యాంక్స్. అరే, ఈ నెల నీకు ఇంటి నుంచి డబ్బు రాలేదు కదా, నీకెలా తెలుసు? అరే, పనికి మాలనే వెధవాని, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమే పనిగా పెట్టుకున్న వాడిని నాకు చెప్తావు కహాని. మొన్న మీ ఇంటి ఆయనతో కనిపించావు. అవును. నిన్న మీ అద్దెకుండా ఆయనతో కనిపించావు. అవును. మరి ఈయనెవరు? మా ఆయన. మీ ఆయన? అవును, మా ఆయన. మీ ఆయనని ఎంత ధైర్యంగా చెప్తున్నావు. మా ఆయనకి చెవుడు, మనం ఏం మాట్లాడుకున్నా వినపడవు. రేపు ఖాళీగా ఉంటా, నీకు కావాలంటే రా. నాకు కుదరదులే, మీ పక్కింటి ఆయన చూసుకో. పోని, నువ్వు రారా? చూడుతని రెడీ ఇరికే, నా పోయిట్ వరే. హలో 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 హలో, ఎక్స్క్యూజ్ మీ, నీ పేరు నీరజ్ కదూ? కాదు. మీ అక్కయ్య ప్రమీలు కదూ? కాదు. కాదా? అదేంటి, నువ్వు మధురానగర్ A16లో ఉండే సుబ్బారావు కూతురివి కదా? రాస్కెల్, ఈడియట్, బేవకూఫ్. సారీ. Yeah.
నాకా థ్యాంక్ యూ బాయ్ దొంగల అమ్మడి కొడుక నీకు పని పాట లేదంటరా ఆడిది కనపడితే సొంగలు కార్చుకుని దరిద్రపు విధవా నీ పెళ్ళం దేశం మీద పోను సచ్చినోడా పంజుస్కోర బేవర్ సెదవా పంది కుక్క నక్క గాడిద బల్లి హలో నేను నీకు తెలుసా తెలీదు నువ్వు నాకు తెలుసా తెలీదు విచిత్రం చూసావా నువ్వు ఒంగున భంగిమ చూస్తుంటే మనిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైందిరా అపన్నా అలాగున్నావు ఏమీ లేదండయ్యా ఏదో ఉందని నీ ముఖం చెప్తుందిరా ఆ బ్రహ్మదేవుడికి మా మీద ఇది లేదండయ్యా మాకు ఆయన చాలా అన్యాయం చేశాడండి అయ్యా ఆయన ఏం చేశాడు చుట్టూ ఏం జరుగుతుందో చూడడానికి ఆయన మాత్రం నాలుగు తలకాయలు పెట్టుకున్నాడండి ఆయన పుట్టించిన మనిషికి మాత్రం ఒకే తల పెట్టి చాలా అన్యాయం చేశాడండి అయ్యా ఒరే అప్పన్న దేవుడు ఎప్పుడూ మనిషికి అన్యాయం చేయడు ఆయనకి మనుషుల గురించి బాగా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు అప్పన్న నువ్వు చాలా తప్పు చేశావురా బ్రహ్మదేవుడు నీకు ఒక్క తలకాయ పెట్టాడు కానీ నువ్వు మాత్రం నలుగురు పిల్లకాయల్ని కన్నావు నీ కెపాసిటీ తెలుసుకోకుండా నలుగురు ఆడపిల్లల్ని పుట్టించావు ఎలా పోషిస్తావనుకున్నావురా నలుగురు పిల్లల్ని ఎలా చదివించాలనుకున్నావురా సరే నువ్వెళ్ళు నువ్వింటికి వెళ్ళి నీ పిల్లల్ని ఒక్కసారి ఇలా పంపించు త్వరగా పంపించు మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి నీ మొగుడు చాలా ఫీల్ అయిపోతున్నాడు నీకు తిండి పెట్టడానికి నీ పిల్లల్ని చదివించడానికి తెగ కష్టపడిపోతున్నాడు ఇదిగో ఈ డబ్బు తీసుకో చూడు బెహన్ మీ పిల్లల్ని బాగా చదివించు నీకెప్పుడూ కష్టం వచ్చినా ఈ బిలాల్ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు మీ మంచి గురించి చెప్తున్నా ఇప్పుడైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకో అర్థమైందా చూడి తన్ని వెచ్చరికే పోయిట్ వరే పోయిట్ వరే వేణ్ణిల్లెట్టాను వెళ్ళొస్తాను వీడి ఫేస్ కదే ఎక్కువ ఫ్రీగా దొరికింది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు తప్పేంట్రా రే శివాజీ కావాలంటే నువ్వు చూసుకో నీకు కూడా వేణీలు పెట్టుద్ది షాంపూ తెచ్చి తలంటుద్ది ఒరే వేణు మనం ఏ పని చేయాలన్నా కొంచెం స్ట్రెచర్ మెయింటైన్ చేయాలరా స్ట్రెచర్ మెయింటైన్ చేయాలంటే పాకెట్ ఫుల్గా ఉండాలరా జేబు నిండుగా ఉండాలంటే ఉద్యోగం చేయరా ఆల్రెడీ అప్లై చేసాంగా కాల్ లెటర్ వస్తే ఇంటర్వ్యూకి వెళ్దాం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు అదేదో నువ్వే చేయొచ్చుగా నేనా నో వే ఇవాళ్ళు రేపో కోడిరామకృష్ణ గారు చూస్తారు అంకుశం లాంటి సినిమా నాతోనే చేస్తారు అంకుశం కాదురా రంకుశం తీస్తారు మన ఎర్రకోట బురుజు మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం మీద మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను
మన మాతృభూమికి ద్రోహం చేసే దేశ ద్రోహులను, మన సమాజానికి హాని చేసే చీడ పురుగులను, బడుగు వర్గాలకు అన్యాయం చేసే వైట్ కాలర్ క్రిమినల్స్ను, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను చీల్చి చెండాడతానని, న్యాయం కోసం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడతానని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రభుత్వం నాకు అప్పగించిన విధుల్ని సక్రమంగా నెరవేరుస్తానని, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండేలా చూసుకుంటానని నేను ధరించిన ఈ యూనిఫామ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడి బిల్డప్ మరీ ఎక్కువైపోయిందిరా. స్పెషల్ ఆఫీసర్ రంజిత్ కుమార్ కంటే కూడా ఎక్కువ చేస్తున్నాడు. లేడురా, ఎక్కడికి వెళ్తారు? ఎఫ్ఐఆర్ రాయటం, కోర్టులో ప్రజెంట్ చేయటం, రిమాండ్కి పంపించడం, వేస్ట్, క్రిమినల్ వేస్ట్. స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి లక్షల లక్షలు ర్యాన్సమ్గా గుంజారు. మైనర్ బాలికలను రేప్ చేసి మీ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ రంజిత్ కుమార్ చేతిలోంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నారా వాళ్ళు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినంత చందా ఇవ్వలేదని వీధులు లాక్కొడతారా? ఏమనుకుంటున్నారా మీరు? నలుగురు బచ్చాగాళ్ళని వెనకేసుకొని పెద్ద రౌడీలా పోజు కొడుతున్నారా? మతకలాలు సృష్టించే క్రిమినల్స్ చేతులు కలుపుతారా? నో ఇంటరాగేషన్, నేనిచ్చేదే జడ్జిమెంట్. స్వప్న, ఏ జోక్ అయినా రెండోసారి చెప్తే నవ్వురాదే. హే కావ్య, ప్లీజ్ చెప్పవే. చెప్తాను. నా భూతో నా భవిష్యత్. అంటే? భూతు లేని సినిమాకి భవిష్యత్ లేదని అర్థం. అందుకే చెప్పానా, ఏదైనా రెండోసారి చెప్తే నవ్వురాదని. సరే కావ్య, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే కాబట్టి హెల్దీగా ఉంది. చూడవ ఎలా కలుపుతుందో. మొదలు పెట్టింది. ఎవరే? ఎవరు? ఎవరు చెప్పవే. మహేష్ బాబు. ఈ రాత్రికి నా మొగుడు మహేష్ బాబు. పాపం మహేష్ బాబు. ఇంకా నేను వెళ్తాను, మా మమ్మీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకేని, బాయ్ బాయ్. మీరేం కంగారు పడద్దు అధ్యక్ష. నా నియోజకవర్గంలోని ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తాను. నా భర్త అయిన ఎమ్మెల్యే బిల్వ మంగళాన్ని ఆల్రెడీ బలిచ్చాను. నీ అమ్మ కడుపు మాడా, నీ మొగుణ్ణి ఎమ్మెల్యే బిల్వ మంగళాన్ని పట్టుకుని చచ్చిపోయాడంట బిడ్డే. ఇవాళ రేపు సడన్ గా చచ్చిపోతారు కదండి. మమ్మీ డాడీ ఎందుకు చనిపోతారు? మమ్మీ పిచ్చి తల్లి, నువ్వు చిన్నపిల్లవి,
నీకు ఈ రాజకీయాలు అర్థం కావమ్మా. మీ డాడీ చావకపోయినా చంపేస్తారమ్మా. నన్నెవడో చంపేది? నక్సలైట్లు, టెర్రరిస్టులు, మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. నేను చెప్పేది నిజమేనండి. మీరు చచ్చిపోగానే మీ పార్టీ వాళ్ళందరూ వంటగదిలో వంట చేసుకుంటున్న నా దగ్గరకు వస్తారు. నా చేతిలో ఉన్న కూరగరటను లాక్కొని దూరంగా విసిరేస్తారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన బిల్వమంగళం గారి భార్యనైన నాకు పార్టీ టిక్కెట్ ఇస్తారు. సానుభూతి ఓట్లతో గెలుస్తాను, ఎమ్మెల్యే అవుతాను, అసెంబ్లీలో మాట్లాడతాను. అధ్యక్ష, మీ నాన్న తప్పు చేశాడే కాబట్టేగా నేను పుట్టాను. అధ్యక్ష, వదలను వదలను, వదిలితే చచ్చిపోతావు. అయ్యరు, నా కూతురుతో చెప్పు. నాయకుడు కమల్ హాసన్. వీడిని చూస్తే కమల్ హాసన్ ఉరేసుకు తెస్తాడు. సోడితన్ని వెచ్చరికే నా పోయిట్లారే. వన్ మోర్. వేడి నీళ్ళు పెట్టాను బాబు గారు, ఎల్లొస్తా. షాంపూ తెచ్చిచ్చి వెళ్ళు తల్లి. నో, నా సెలవిని కష్టపెట్టద్దు. ఆవు రెన్నా కేకరారు ఉన్నిల్లే, షాంపూ కొండువా సొల్లారు. ఎత్తుడు బెట్టా. వేండా, నీ పోయిట్వా. చూడు తన్ని, దాన్ని పనిలోంచి మానిపిస్తావా, మమ్మల్ని వేరే ఇల్లు చూసుకోమంటా? అవునరా. రే, ఎందుకు నా అంత కుళ్ళు? నా మాట వినండి రా, కష్టమైనా సుఖమైనా అందరం కలిసే పంచుకుందాం రా. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి నీ ఉద్దేశం? అర్థం కాలేదా? రే, మీరు కూడా నా సెలవుతో వేడినీళ్ళు పెట్టుకోండి రా. చిచి, నేనేంటి, నా రేంజ్ ఏంటి? రేపో ఎల్లుండో వివి వినాయక్ నన్ను హీరోని చేస్తాడు, అప్పుడు రోజుకో హిందీ సినిమా హీరోయిన్తో, వారానికో మలయాళీ పొండుతో, షూటింగ్తో పాటు రొమాన్స్ కూడా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ హిందీ మలయాళీ. ఒరే సీను, నువ్వు నేషనల్, నేను ఇంటర్నేషనల్. రేపో ఎల్లుండో యుఎస్ఏ వెళ్తా, ఒక్కో వీకెండ్ లో ఒక్కో కంట్రీ అమ్మాయితో డేటింగ్ చేస్తా. ఇలాగే పగటి కలలు కనండి, ఎప్పుడో ఏ రంజిత్ కుమార్ కంట్లోనో పడతారు, ఎన్కౌంటర్ అయిపోతారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రంజిత్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ట్రైనింగ్లోనే ఎన్కౌంటర్లు చేసిన ఆఫీసర్వి. సార్, విషయం ఏంటో చెప్పండి. చెప్తాను. నిన్నెక్కడికి సీక్రెట్గా ఎందుకు రమ్మన్నానో తెలుసా? తెలుసు సార్. ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఎ సీక్రెట్ ఆఫ్ గాడ్ అనే విషయం మీరు నమ్ముతారు కాబట్టి. కరెక్ట్. ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఎవడు ఇన్ఫార్మరో ఎవడు కాదో తెలియని పరిస్థితి. మే నెల 6వ తారీఖున రాష్ట్రంలో మారణహోమం సృష్టించాలని ప్లాన్ చేశారు. ఎవరు? అమానుల్లా, ఐఎస్ఐ ఏజెంట్ అమానుల్లా. ఎస్, యూఆర్ రైట్ రంజిత్. మనం ఎలాగైనా మారణహోమాన్ని ఆపాలి. సార్, నాకు డౌట్. జనరల్గా ఈ రియార్ట్స్ అని ఏ వినాయక చవితికో, దీపావళికో, దసరాకో ప్లాన్ చేస్తారు, కానీ ఈ మే 6వ తారీఖు స్పెషాలిటీ ఏంటి? నాకే అర్థం కావట్లేదు. రంజిత్, నీకు తెలియని విషయం ఏం కాదు. మామూలుగా ఏ పండగకో ఫంక్షన్స్కో కమ్యూనల్ రైట్స్ సృష్టించడం తీవ్రవాదుల ఉగ్రవాదుల పని. కాకపోతే ఆ టైంలో మనం చాలా అలర్ట్గా ఉంటామని వాళ్ళకి తెలుసు. అందుకే మామూలు రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. సో మే 6వ తారీఖున శాంతి భద్రతలకు భంగం కలిగించాలని అమానుల్లా ప్లాన్ చేశాడు అన్నమాట. అవును రంజిత్. సార్, ఎఫ్ఐఆర్ రాయటం, కోర్టులో ప్రజెంట్ చేయటం, డిమాండ్కి పంపించడం, వేస్ట్, క్రిమినల్ వేస్ట్. వీడు నా లిస్టులో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇన్నాళ్ళకి నా ట్రాప్లో పడ్డాడు. వీడిని షూట్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చాను. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, అమానుల్లా తేరా నామ్ రహేగా. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, అమానుల్లా తేరా నామ్ రహేగా. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమానుల్లా ఆత్మకి అల్లా శాంతి కలిగిస్తాడు. మనలో ఒకడైన అమానుల్లాని కిరాతకంగా చంపేసిన ఆ రంజిత్ కుమార్ని
नहीं नहीं, स्पेशल ऑफिसर रंजित कुमार सामान्युडु कादु, जिहाद कोसम मनम येला पोराडुतुन्नामो अंतकंटे एक्कुवगा तन देशं कोसम रंजित कुमार फाइट चेस्तुन्नाडु। अलागे स्पेशल ऑफिसर्स तोटी मीडिया वाला तोटी जागर्तगा उंडंडी। हेलो हेलो वेलकम माट प्रकारम ఒక్కదానివే వస్తున్నా అలాగే ముందుకొచ్చి నీ కుడి పక్కకి తిరుగు ఇంటర్వ్యూతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకున్న ధైర్యం. వెల్ మిస్టర్ మధురంగ, నీ గురించి వివరాలు చెప్తావా? నా గురించి చెప్పుకోవడానికి పెద్ద విశేషాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి నాది డేరింగ్ నేచర్ అని అందరూ అంటుండేవాళ్ళు. అందరిలాగే పుట్టా. జీవితంలో ఏదేదో సాధిద్దామని కలలు కన్నా. ఖాకీ యూనిఫామ్ వేసుకుని నేరస్తుల్ని పట్టుకోవాలని చాలా ఆశపడ్డా. పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న నువ్వు క్రిమినల్ వెలా అయ్యావు? విధి. ఒకరోజు ఎవడో చావు బతుకుల మధ్య మా ఇంటి ముందు పడుంటే అయ్యో పాపని మంచిళ్ళి తాపించా. అంతలో పోలీసులు వచ్చారు. వాడితో పాటు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది వాడక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని. వాడికి షెల్టర్ ఇచ్చానని, వాడికి నాకు సంబంధం ఉందని పోలీసులు నన్ను హెరాస్ చేశారు. వాడెవడో నాకు తెలియదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆ తర్వాత మా ఏరియాలో ఏ నేరం జరిగినా నన్నే పట్టుకెళ్లేవాళ్ళు. చివరికి నన్ను రౌడీ షీటర్గా రికార్డులో ఎక్కించారు. అలా నా నేర చరిత్ర మొదలైంది. రౌడీ షీటర్గా లైఫ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ కిల్లర్ గా మారేవన్నమాట. సో మిస్టర్ రంగా, ఇప్పటి వరకు ఎంతమందిని హతమార్చుంటావు? లెక్క పెట్టలేదు. దగ్గర దగ్గర ఓ 20 మందిని చంపుంటా. తప్పనిపించలేదా? లేదు. చంపే ముందు భగవద్గీతని జ్ఞాపకం చేసుకుంటాను. చంపేదెవరు, చనిపోయేదెవరు అంతా నేనే అని శ్రీకృష్ణుడు చెప్పిన గీతోపదేశాన్ని గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ మిస్టర్ రంగా, అడగగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయితే నువ్వెవరో ప్రపంచానికి తెలిసిపోతుంది కదా. ఈలోపే ప్లాస్టిక్ సర్జరీతో నా రూపం మారిపోతుంది. వెల్ డన్, వెల్ డన్ ఐశ్వర్య, యువ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. మన న్యూస్ ఛానల్ క్రైమ్ రిపోర్టర్ గా నువ్వు ముద్దు రంగని కలిసి ఇంటర్వ్యూ చేయడము సాధారణమైన విషయం కాదు. థ్యాంక్స్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము జల్లడి వేసి గాలిస్తున్న మొద్దు రంగా వేరబౌట్స్ కనుకోలేకపోయింది. అలాంటిది నువ్వు సార్, పొగడ్త పన్నీర్ లాంటిది.
వాసన చూసి వదిలేయాలే కానీ తాకూడదు అని మీరే చాలాసార్లు చెప్పారు. ఓకే ఐశ్వర్య, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది, మరుక్షణమే తన విలువ కోల్పోయేది వార్త, న్యూస్. దానికన్నా విలువైనది మరొకటి లేదు. కానీ ఆ వార్తే కొన్ని గంటలు గడిచాక తన ప్రాముఖ్యత కోల్పోతుంది. సో మనం ఇవ్వదలసిన న్యూజు నిమిషాల్లో టెలికాస్ట్ అవ్వాలి, లేట్ అయితే స్టేల్ అయిపోతుంది. ఐశ్వర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? తెలియదు. నువ్వు ఆలోచిస్తుందేంటో నీకు తెలియదా? తెలీదు, కానీ ఏదో పెద్ద రహస్యాన్ని కనుక్కోవాలని, క్రైమ్ రిపోర్టర్గా నేను వార్తల్లోకి ఎక్కాలని, మన దేశానికి ఏదో గొప్ప సేవ చేయాలని అనిపిస్తుంది. డెఫినెట్గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఐశ్వర్య, ఇప్పుడున్న కాంపిటీషన్లో నిలబడాలంటే మనం చేయాల్సింది మూడే మూడు. ఒకటి హార్డ్ వర్క్, రెండు హార్డ్ వర్క్, మూడు హార్డ్ వర్క్. నా నియోజకవర్గంలోని ఈ కాలనీలో ఉన్న ప్రజలారా, మీ అందరికీ నా నమస్కారం. మీ సమస్యలు ఏమైనా ఉంటే విన్నవించుకోండి. ఆ దయగలిగిన ఎమ్మెల్యే సాబ్, మన కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా దరిద్రంగా ఉంది. బౌత్ గందాయ్ బై, పూచో పూచో. బాగు చేపిస్తాను బాయ్, బాగు చేపిస్తా. అలా కదండి, కరెంట్ లేక ఒక్క బస్సు వస్తున్నాం అండి. మీరేమి కంగారు పడకండి, అసలు పవర్ కట్ట లేకుండా 24 గంటలు మీ కాలనీలో కరెంట్ ఉండేలాగా ఏర్పాటు చేస్తా. అయ్యా, దొంగల భయం ఎక్కువైపోయింది అయ్యా. మీరు అస్సలు కంగారు పడకండి, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లో ఏ పోలీసు లేకుండా 24 గంటలు మీ కాలనీ చుట్టూ తిరిగేలాగా ఏర్పాటు చేస్తా. ఏ స్వప్న, మీ బాబు ఏంటే తెగ లొల్లి పెడుతున్నాడు? ఎమ్మెల్యే కదా, తెగ వాగ్దానాలు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి తమాషా. అధ్యక్ష, నా నియోజకవర్గంలోని ప్రజల కోసం నేను వాగ్దానాలు ఇవ్వను, నా ప్రాణాలు ఇస్తాను. ఇప్పటికే నా 5వ తనాన్ని త్యాగం చేశాను. పోతారండి, గ్యారంటీగా పైకి పోతారు. ఒరే బాలు, ఒక్క నిమిషం ఆగండి రా. ఒరే బాలు, మీ ఓట్లతో పాటు మీ అమ్మ నాన్నవి, అక్క తమ్ముడివి, అన్నా చెల్లెలివి, మీ బావ బామ్మర్దివి, అన్ని ఓట్లు నాకే వేసి గెలిపించండి. అదేంటండి, ఎలక్షన్లకి ఇంకా 2 నెలలు టైం ఉందిగా, అప్పుడే ఓట్లాడుతున్నారేంటి? బై ఎలక్షన్లు 2 నెలల్లోనే వస్తాయరా? మీ అంకులు ఎమ్మెల్యే బిల్వమంగళం అప్పటి వరకు బతికుండడు, చంపేస్తారు. ఆయన శత్రువులే ఆయన నరికేస్తారు. అప్పుడు హైకమాండ్ పంపిన దూతలు దొడ్లో బట్టలు తుక్కుంటున్న నా దగ్గరకు వస్తారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మీ అంకుల్కి భారీగా నాకు పార్టీ టికెట్ ఇస్తారు. సానుభూతి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెడతాను. తక్కువ లేదు. మేము ఇప్పుడు లుంబిని పార్క్ వెళ్తున్నాం. లుంబిని పార్కా? ఎందుకు? మీకంటే సూపర్ ఫిగర్లు ఉంటాయి అక్కడ, సెట్ చేసుకుంటాం, జల్సా చేస్తాం. యా, హే కమ్ ఆన్. నమస్కారం, మా టీవీ న్యూస్కి స్వాగతం. మక్కా మసీది పేలుడు సంఘటన గురించి ప్రజలు పూర్తిగా మర్చిపోకముందే ఈరోజు సాయంత్రం నగరంలోని పలు ప్రదేశాల్లో బాంబులు పేలాయి. ఉగ్రవాదులు పేల్చిన బాంబులతో రాజధాని నగరం అల్లల్లాడిపోయింది. లుంబిని పార్క్ లో గోకుల్ చాట్ లో పేలిన పేలుళ్ల దాటికి 100 మంది మరణించారని సమాచారం, వేల మంది క్షతగాత్రులైనట్టు తెలుస్తోంది.
పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో వాతావరణం బీభత్సంగా ఉంది. తెగిపడిన కాళ్ళు చేతులు, చెల్లా చెదరుగా పడి ఉన్న మృతదేహాలు, బంధుమిత్రుల రోదనలతో వాతావరణం భయంకరంగా ఉంది. ఇది ఆల్ఖైదా తీవ్రవాదుల కుట్ర అని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎస్ డీజీపీయా, ఫార్మాలిటీస్తో టైం వేస్ట్ చేయొద్దు. ఎంతమంది సిబ్బందినైనా పిలిపించండి, మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి. ఎస్, మీ అధికారాలన్నీ ఉపయోగించండి, మీ తెలివితేటల్ని పణంగా పెట్టండి. ఐ వాంట్ రిజల్ట్, అండర్స్టాండ్? నోట్ చేసుకో, ఆర్డిఎక్స్ ఈ బుల్లెట్లు, ఈ వైర్లు జాతి నోట్ చేయండి. ఆ వైర్లు జాతి చూడు. ఇవి జాగ్రత్తగా ప్యాక్ చేయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. బీ కేర్ఫుల్. ఫ్రెండ్స్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. పాపం శివాజీ గారు నన్ను చూసి సొంగ కార్చుకునేవాడు. అమెరికా వెళ్ళాలనుకున్నాడు, వాడి కోరిక తీరకముందే దిక్కుమాలిని చావు చచ్చాడు. నిజమే, ఆ సీనుగాడు గుర్తుకొస్తే గుండె పగిలిపోతుంది. లుంబిని పార్క్ వెళ్తానని స్వర్గానికి వెళ్ళిపోయాడు. అరే, లెక్క కుదరడం లేదురా పాపం.
పండులాంటి కుర్రాళ్ళు ఇంకా కళ్ళ ముందే కదులుతున్నారు. కళ్ళ ముందే కదు. ఏంటి అంత అలా చూస్తున్నారు? అరే భయ్యా, మీరు బతికే ఉన్నారా? ఏ చచ్చామనుకున్నారా ఏంటి? మీరు లుంబిని పార్క్ వెళ్తానన్నారుగా. వెళ్ళలేదు, ఈ సెల్ఫోన్ మా ప్రాణాలు కాపాడింది. ఎలా? శ్రీనివాళ బాబాయ్ని ఊరు నుంచి తీసుకొచ్చి కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఫోన్ వచ్చింది. పార్క్ లోపలికి వెళ్లబోతున్న మేము వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాం. మేము తిరిగొచ్చిన 5 నిమిషాల్లోనే పార్కులో బాంబులు పేలాయి. అరే అల్లా దయవల్ల బతికి బయటపడ్డారు. ఎంత టెన్షన్ పడ్డారో ఏమో. చా చా, స్నానం చేసి భోజనం చేయండి భాయ్. లుంబిని పార్కులో జరిగిన బాంబ్ బ్లాస్టులకి బూడిద కావాల్సిన వాళ్ళం. ప్రాణాలతో తిరిగొచ్చేశాం. పుట్టిన ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక రీజన్ ఉంటుందని గీతా సారాంశం. మనకిది పునర్జన్మ, రీబర్త్. అంటే మనం చేయాల్సిన పనులు ఈ భూమి మీద ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. మన బాధ్యతలు నెరవేర్చి చనిపోవాలని మన నుదుటి మీద రాసిపెట్టింది. మన వలన దేశానికి మేలు జరగబోతుంది. ఈరోజు మనం జీరోలం కావచ్చు, కానీ రేపు ఖచ్చితంగా హీరోలం అవుతాం. బిలాల్ భాయ్, పైకి తుమ్మలపల్లి రామసత్యనారాయణలా కఠినంగా కనిపిస్తావు. లోపల ఎవరికి ఏ ఆపదొచ్చినా విలవిల్లాడిపోతావు. వేణు, ముందు బద్ధకం పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. సూడు తన్ను వెచ్చరిక పోయిటు వరే. శ్రీను, ఇప్పుడున్న యూత్ ట్రెండ్ కి హీరోవి కావాలనుకుంటున్నావు. తేజ, కృష్ణవంశీ, వివి వినాయక్, సురేందర్ రెడ్డి, శీను వైట్ల, రాజమౌళి. పాపం నేను హీరోన్ చేసే అదృష్టం వాళ్ళకి లేదు. శివాజీ, యుఎస్ఏ వెళ్ళి డేటింగ్ చేయాలనుకుంటున్నావు. అమెరికాలో కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోతేనే బతకడం కష్టం. నీకో విషయం తెలుసా? అమెరికా ఫోర్డ్ కార్లకి ఎంత ఫేమసో, కారు వెనుక సీటు ఫస్ట్ డేటింగ్కి అంత పాపులర్. బాలు, నువ్వొక క్యాసినోవా. నీది క్యాసినోవా మెంటాలిటీ. ఎలాంటి అమ్మాయినైనా పడగొడతావు, అయితే పడక వరకు తీసుకెళ్ళావు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే నీలో ఉత్సాహం తగ్గిపోతుంది. అమ్మాయిని గెలవటం వరకే నీ ట్రయల్స్ అన్ని. మీ పేరు? ఐశ్వర్య. మిమ్మల్ని బెడ్రూమ్ కి తీసుకెళ్తాను. ఆల్ ది బెస్ట్, చూద్దాం. అవును, అసలు మీరెవరు? మా గురించి నీ డీటెయిల్స్ మీకెలా తెలుసు?
ఒక ఏరియాలో సెటిల్ అయ్యే ముందు అక్కడుండే క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవటం నాకు అలవాటు. బాయ్. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. నీ ఒంటి తెలుపు చూసి పాలసముద్రం వెలవెలబోతుంది. నీ పెదవి ఎరుపు చూసి ఎర్రతామర బెదిరిపోతుంది. నీ కురుల నలుపు చూసి అమావాస్య చీకటి చిన్నబుచ్చుకుంటుంది. నీ కాలిరంగు చూసి పసుపు కొమ్ము సిగ్గుపడుతుంది. సూర్తని వెచ్చరికే పోయిట్ వరే. రే వాయుడా క్యాసినోవా. రే వేణు, మనకి తెలియని బాలు విషయం ఐశ్వర్యకి ఎలా తెలిసిందంటావు? వీడి గురించే కాదురా, మనందరి గురించే తెలుసుకుంది. పేరు పేరున పలకరించి షాక్ ఇచ్చింది. ఒరే, దాన్ని నాకు వదిలేయండిరా. ఏంటి నీకు వదిలేయాలా? ఎందుకురా, వీటేస్తావు గాని బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా. 10 రోజుల్లో ఐశ్వర్యని నా పడగదికి తీసుకెళ్తా. నీ వల్ల కాదురా. ఛాలెంజ్ ఓన్లీ 10 డేస్. ఐ విల్ ఎంజాయ్ దట్ డే. నిజమా? నిజం మేడం, మిమ్మల్ని 10 రోజుల్లో పడగొడతానన్నాడు. పడగదికి కూడా తీసుకెళ్తాన్నాడు. మేడం, ఈ కాలనీ కొత్తగా వచ్చారు. బాలు లాంటి వాళ్ళు ప్రతి కాలనీలో ఉంటారు. మీరు ఎలాంటి వాళ్ళకి భయపడితే ఎక్కడా ఉండలేరు. అవును మేడం, మీరేం వరి అవ్వకండి. నాకు చాలా పలుకుబడి ఉంది. స్పెషల్ ఆఫీసర్ రంజిత్ కుమార్ మా బంధువే. టీవీపై చైర్మన్ మా బాబాయే. అలాగా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎవరు? టీవీపై చైర్మన్. మేడం, మీకు ఆయన తెలుసా? మాట్లాడు. ఇప్పుడు వద్దులేండి మేడం, తర్వాత మాట్లాడతాను. మేడం, బాలుగారితో జాగ్రత్త. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఈ సీన్ ఉన్నాడని మర్చిపోకండి. అలాగే నేను కూడా మేడం. ఈ టైంలో ఎవరబ్బా? నువ్వా? నేనే మేడం, బాలుని. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మాటల్లో చెప్పలేని కొన్ని విషయాలు ఈ లెటర్లో రాశాను మేడం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మీరు ఈ లెటర్ ఓపెన్ చేసి చదవండి మేడం. ఇడియట్, రాస్కల్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం నాకు ఇష్టం. మేడం, ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి మనిషిని ఆనంద పెట్టడం. మేడం, బాలు మాకెవ్వరికీ తెలియకుండా రాత్రి 12 మీ ఇంటికి వచ్చి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పెళ్ళాడు. అందుకే నేను, శివాజీ, వేణు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కేక్ తీసుకొచ్చాం. మేడం, క్యాండిల్ ఉది కేక్ కట్ చేయండి. మేమందరం వరుసగా మీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పెళ్తాం. కట్ చేయండి మేడం, నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు మేమందరం ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తాం. మేడం, కేక్ కట్ చేయండి. రే, కేక్ కట్ చేయడానికి ముందు క్యాండిల్ ఉదాలరా. క్యాండిల్ ఉదాలంటే ముందు దాన్ని వెలిగించాలి. Happy birthday to you. Happy birthday to you. ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి వారిని ఆనంద పెట్టడం. సంథింగ్ ఇస్ రాంగ్. నథింగ్, నథింగ్. సంతోషంలో సంతోషం ఏంటంటే మన వాళ్ళందరినీ ఆనంద పెట్టడం. అవును, స్వప్న నిర్జం మీకు తెలుసా మేడం? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒక ఏరియాలో సెటిల్ అయ్యే ముందు అక్కడున్న క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవటం నాకు అలవాటు. స్వప్న నీరజులని నేనే ఇన్వైట్ చేశాను. చూడతని, ఆమ్ ఐ రైట్? చూడతండి, వెచ్చరికే పోయిట్ వరే. వద్దు, స్వప్న వెళ్ళిపోతే పార్టీ కళ్ళుండదు. ఏంటి బాబు ఓ రక్షణ, అదేదో నీ నీరజ్ దగ్గర చూపించుకో. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాలు అర్ధరాత్రి వచ్చి నిద్ర చెడగొట్టాడు. మీరు వెళ్తే నేను రిలాక్స్ అవుతా. అదేంటి మేడం, రాజకృష్ణలో పార్టీ ఇవ్వరా? నీకంత సీన్ లేదురా, నాతో రా మంగా టిఫిన్ సెంటర్లో మసాలా దోశ తినిపిస్తా. వద్దులే, మా సూడు తనిగాడు ఉన్నాడుగా, వాడి చేత వంట చేయించుకుంటా. వేణు, నీ సెల్విని కూడా తీసుకొస్తే సభ నిండుగా ఉండేది కదా. మీరు చెప్పలేదుగా. చెప్పినా అది రాదుగా. ఎందుకు రాదు? వేణీళ్ళు పెట్టడంలో ఆల్వేస్ బిజీ. సరే సరే, మేము బయలుదేరుతాం, మీరు రెస్ట్ తీసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మేడం, మీ బర్త్డే అని సడన్ గా చెప్పారు, కాస్త ముందే చెప్పినట్టయితే ప్రెజెంటేషన్ తీసుకొచ్చేవాళ్ళం, అందుకే చెప్పలేదు. సార్ చెప్పండి. రంజిత్, అడవిలో ఉన్న క్రూర మృగాలు కూడా వాటికి ఆకలైనప్పుడే తోటి మృగాలను చంపుకుని తింటాయి. కానీ ఈ ఉగ్రవాదులు ఏ కారణం లేకుండానే అమాయకులను చంపుతున్నారు, మారణహోమం సృష్టిస్తున్నారు. రంజిత్, ఈ మారణహోమాన్ని ఆపేదెలా? ఈ బ్లాస్టింగ్లు వెనక ఎవరున్నారో ఎలా తెలుసుకోవాలి? సార్, ఈ మోడస్ ఆపరేండిని బట్టి ఇది ఆల్ఖైదా పని అని తెలుస్తుంది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు, ఆ ఆధారంతోనే మనకు దొరికిపోతాడు. 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక చిన్న గాలివానకి కుప్పకూలిపోతుంది. రంజిత్, నీ ధైర్యానికి నా జోహార్లు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈవెన్ ద లయన్ హ్యాస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫ్లైస్. మృగరాజు కూడా ఈగల బారి నుండి తన్ను తాను కాపాడుకోవాలి. కరెక్ట్ సార్, కానీ ఈ సృష్టిలో ఒక్కటి మాత్రం నిజం, అది మరణం. మనం అనుకున్నట్లు నగరంలో బాంబులు పేల్చాం, శాంతి భద్రతలకి భంగం కలిగించాం, డిపార్ట్మెంట్లో అలజడి సృష్టించాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడేశాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వ్యసనాలకి మాత్రం బానిసలు కావద్దు. మద్యం మత్తులు మన గురించి ఏమాత్రం నోరు జారినా కఠినంగా శిక్షిస్తాం, ఫత్వా అమలు చేస్తాం. ఈ సృష్టిలో అతి విచిత్రమైనది
అతి పవిత్రమైనది, ఎవరికీ అంతుపట్టనిది ప్రేమ. లవ్, లవ్ హ్యాస్ నో రీజన్ అండ్ నో సీజన్. కరెక్ట్ మేడం. చూడు తన్ని, బాగుందా? సూపర్ గా ఉంది. వేణుగడపని హాయ్. మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. నీ రేంజ్ పెద్దది కదా, నీకందరూ సినిమా హీరోయిన్లే. అదంతా కల్లోనే మేడం. అవునా? మరి నీ సంగతి ఏంటి? యుఎస్ ఎప్పుడు వెళ్తున్నావు? వీసా కోసం వెయిట్ చేస్తున్నాను. మరి క్యాసినోవా గారు ఏమంటున్నారో? అనుకున్న పనిలో బిజీగా ఉన్నారు. ఆహా, ఇప్పటికి 4 డేస్ అయింది. నేనొచ్చి 4 రోజులైంది, ఇంకా 6 రోజులుంది. 6 రోజుల తర్వాత నేను మీకు కనిపించను, నా పనిలో బిజీగా ఉంటాను. మీరేం పని చేస్తుంటారు మేడం? సంఘ సేవ, సోషల్ సర్వీస్. ఐటు, నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. గుడ్. బాలు, నీ ప్రియురాలికి నీ విరహాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? ప్రియే, శాకుంతలే, త్వదీయానురాగబద్ధమైన మదీయ మానసక్షేత్రము విరహజ్వాల తప్తమై వేధింపబడుతున్నది. మందస్మిత సమీర వాహినితో మృదుమధుర భాషణ తుషార స్పర్శతో ఉపచరించి హాయిగూర్చవేళ. ప్రబంధాల కాలంలోని నాయకుడి విరహవేదన. లత, నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరికొచ్చావా? నా సర్వస్వం నీకే. నీ హృదయంలో నాకంటూ ఒక చిన్న చోటిస్తే చాలు. ప్రేమ్నగర్ టైంలో ప్రియుడి డైలాగ్. జయా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి గోకుల్ థియేటర్కి మ్యాటినీ షోకొచ్చాయి. నిన్న మొన్నటి ప్రేమికుడి కంగారు. ఐశ్వర్య, వెదర్ బాగుంది, పర్ఫ్యూమ్ కూడా బాగుంది. తప్పు చేసేద్దామా? లేటెస్ట్ యోగుడి హాటెస్ట్ అబ్లిగేషన్, కమిట్ అయిపోదామా? బాలు, నీలో చాలా టాలెంట్ ఉంది. నిజానికి సీను బదులు నువ్వు హీరోగా ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది. మీరు హీరోయిన్ అయితే డెఫినెట్ గా హీరోగా చేస్తా. బాయ్. హమ్ చలే ఘర్ సే ఏక్ స్మశాన్ కే తరఫ్ ఔర్ పామ్ రహే ఏక్ అడ్డే పర్ ఓ బోలా అరే బాయ్ జరా దేఖే చల్నా హమ్ భీ ఏక్ దిన్ ఉస్మాన్ దే. అర్థం కాలేదా? హమ్ చలే ఘర్ సే ఏక్ స్మశాన్ కే తరఫ్, మేము ఇంటి నుంచి శ్మశానం వైపు వెళ్తున్నాం. ఔర్ పామ్ రహే ఏక్ అడ్డే పర్, ఒక సమాధి మీద కాలు పెట్టాం. ఓ బోలా, వాడు అన్నాడు అరే, అదే సమాధిలోని వాడు అన్నాడు అరే భాయ్ దర దేకే చల్నా హమ్ బీ ఏక్ దిన్ ఉస్మాన్ దే. అరే భాయ్, కొంచెం చూసుకొని నడువు, మేం కూడా ఒకప్పుడు మనుషులమే అని. బిలాల్ భాయ్, నువ్వు షాదీ ఎందుకు చేసుకోలేదు? చేసుకోవాలనిపించలేదు. అది ఎందుకు అనిపించలేదు? ప్రేమించిన అమ్మాయి దక్కలేదు. బాయ్, నీది లవ్ ఫెయిల్యూరా? 5 ఏళ్ళు, 5 సార్ దేవదాసునైనా, ఆస్తిలో సగం మందికి ఖర్చు పెట్టా. ఆ తర్వాత ప్రేమను మర్చిపోయి వ్యాపారం మొదలుపెట్టా. బాయ్, నీ ప్రేమకి చెప్పవా? చెప్తా. కల్వ రేకుల్లాంటి కళ్ళు, తనిమ్మ గింజలాంటి పళ్ళు. 1st టైం ఎర్రగడ్డ రైతు బజార్లో చూశాను. నేను నిమ్మకాయలు కొంటుంటే తను డబ్బ పళ్ళు కొంటూ ఉంది. మొదటి చూపులోనే పంచపండులంటే ఆ పిల్లని చూసి ప్రేమించా. తర్వాత అక్కడక్కడా కనిపించేది, ప్రేమించానని చెప్పేలోగా మాయమయ్యేది. ఒక్కసారి బ్రహ్మాండమైన ఛాన్సు వచ్చింది, ఒంటరిగా ఇద్దరం కలిశాం. ఐ లవ్ యూ చెప్పబోతా ఉంటే అప్పుడు జరిగింది. ఏంటి? నా జీవితంలో ఒక ఆటం బాంబు పేలింది. అర్థమైంది, ఆ పిల్లకి అప్పటికే పెళ్ళయింది, ఆమె మొగుణ్ణి నీకు పరిచయం చేసింది. చెప్పేది కాస్త పూర్తిగా విను. నిన్ను నేను ప్రేమించానని చెప్పబోతుంటే ఆమె నా చేతిలో పెట్టింది. ఏంటి? నా చేతిలో ఒక నిరోధు పెట్టి, బయట ప్యాసింజర్లు ఉన్నారు తొందరగా కాని అంది. ఆ తీపి గుర్తుగా ఆమె నాకు ఇచ్చిన ఈ బహుమతిని ఇప్పటికీ దాచిపెట్టుకున్నా.
సూడుతని వెచ్చరికే నా పోయిట్ వరే వేణిల్లెట్టావా సోపు షాంపు కూడా పెట్టింది నీ పని హాయిగా ఉందిరా ఇక్కడ నువ్వు అక్కడ బాలుగడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు రే సీను నువ్వు నేనేరా ఇక్కడ వేసుకుని ఎట్లా పడున్నావు అవునరా అవునరా బాలు ఐశ్వర్య చుట్టూ తిరుగుతున్నాడు కొంపతే సక్సెస్ అవుతాడంటావా ఇంకా 3 రోజులే టైం ఉంది ఓ పని చేద్దాంరా ఏంటో చెప్పు ఆ ఐశ్వర్యం చూస్తుంటే మంచి సౌండ్ పార్టీలా ఉంది కిడ్నాప్ చేసి మనీ కోసం బ్లాక్మెయిల్ చేద్దామా వద్దురా పొద్దునే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది చిచి అపశకున పక్షి కనీసం ఊహలైన బతికినవరా అవునరా ఆ బాలుగాడు అక్కడేం చేస్తుంటాడు వే నీళ్లు పెట్టించుకుంటున్నాడేమో నీ ఎత్తులు బాగున్నాయి బాలు ఇక్కడ చూశాడు ఎక్కడ చూశాడన్నా గెలిచేది నేనే అఫ్ కోర్స్ ఏ ఆట అయినా ఆడటానికి ముందు రూల్స్ తెలుసుకోవాలి చెక్ Don't you like it? No. నాకు లుకేమియా. What? బ్లడ్ క్యాన్సర్. 6 నెలల్లో చచ్చిపోతా. నువ్వు ఇప్పుడు సిగరెట్ వెలిగించి పొగన మహానౌది 6 నెలల నా జీవితాన్ని 3 నెలలకు తగ్గించుకో. What made you laugh? మేడం, మీకు నిజంగా బ్లడ్ క్యాన్సర్ అయితే ఇంత యాక్టివ్గా ఉండరు. ప్రేమాభిషేకంలో అక్కినేని నాగేశ్వరరావులా రగ్గు కప్పుకొని దగ్గుతూ ఉండాలి. అని దగ్గినప్పుడల్లా మీ నోట్లోంచి బ్లడ్ కారుతూ ఉండాలి. స్మార్ట్ స్మార్ట్ గాయ్. కమిట్ అయిపోదామా? గెట్ లాస్ట్. ఐశ్వర్య, ప్రోగ్రెస్ ఎలా ఉంది? సార్, ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. డెఫినెట్గా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. నువ్వు న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నావని ఎవరికి తెలియదుగా? లేదు సార్, ఇంతకు ముందెప్పుడు నేను టీవీలో కనిపించలేదు. మొద్దురంగా లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా వాళ్ళని మాత్రమే షూట్ చేశాను తప్ప నా ఫేస్ ని టీవీలో చూపించలేదుగా. కాబట్టే ఈ అసైన్మెంట్ నీకు అప్పగించాను. ఐల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. ఇంకో 2-3 రోజుల్లో నా టార్గెట్ ఫినిష్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ అటెంప్ట్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మందుంది, ముక్క ఉంది, ఫిగర్ కూడా ఉంటే సూపర్గా ఉండేది. రెయిన్ ఎఫెక్ట్, నరాలు మెలికలు తిరిగిపోతున్నాయి. పొద్దుటి నుంచి నా సెల్ఫీ కూడా రాలేదు. చూడతని వెచ్చరికే పోయిట్ వర్రే. బ్రాందీ అంటే నాకు ఇష్టం. బ్రాందీలో బ్రౌన్ బ్రాందీ చాలా వాటికి ఇది నాంది. 2 పెగ్గుల బ్రాందీతో నా 18వ ఏట మా ఊళ్ళో గడ్డివాము చాటున మందుకి మగవకి నాంది జరిగింది. పాపం బాలుగాడు దిగులు పడిపోయాడు. రేపు ఆఖరి రోజు, ఐశ్వర్యని ఎంజాయ్ చేయలేకపోతే ఓడిపోతావు. ఓడిపోవటం అనేది నా డిక్షనరీలోనే లేదు. వీడి మొహానికి డైరీ కూడా లేదు, డిక్షనరీ అట. రేయ్, ఇక నేను వెళ్తా. ఎక్కడికి రా? ఐశ్వర్య ఇంటికి. ఐశ్వర్య ఇంటికి వెళ్తా. ఈ రాత్రికి ఐ లవ్ యూ అంట. హాయ్ గాయ్స్, మే ఐ కమ్ ఇన్? హలో, మిమ్మల్ని లోపలికి రావచ్చా? గుడ్, క్లైమేట్ కి న్యాయం చేస్తున్నారు. కంపెనీ ఇచ్చేదా? పొద్దుటి నుంచి ఒంటరిగా ఇంట్లో ఉండి బోర్ కొట్టింది. మీతో కలిసి టైం పాస్ చేస్తాను. బాలు, నీ బెడ్రూమ్ ఏది? ఫ్రెష్ అప్ అయ్యొస్తా.
వర్షం తగ్గేటలేదు, నిద్ర వస్తుంది అన్నట్టు గుడ్ నైటా గుడ్ మార్నింగా. గుడ్ నైట్ అయితే మా ఇంటికి వెళ్తా, గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడే ఉంటా. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి మా ఇంటికి వెళ్తా. గుడ్ మార్నింగ్.
ఎవరు ఏంటో కొంచెం జాగ్రత్త. Thank you.